हाय फ्रेंड्स ना पेर वीरा मन प्रोमोलो चेसी बिग बॉस प्रोमोलो गौतम चेसी करेक्टा रांग अने कामेंट मुंदुगा मन वीडियो की लाइक चेयंडी अलागे कोत्त वाळ्ळकि सब्सक्राइब चेयंडी फ्रेंड्स गौतम चेसी रांग राइट अनि एंदुकु अडिगानंटे ई रोजु लास्ट लीड लो उंडिंदि गौतम कदा गौतम పాయింట్లు మీకు ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకోండి అని కసి బిగ్ బాస్ చెప్పినాడు గౌతమ్ వచ్చేసి కసి మనకు తెలిసింది మొన్నటి నుంచి మనము గౌతమ్ ఇవ్వాల్సి వస్తే అర్జున్ కేస్తాడని మనకు తెలుసు కదా కానీ గౌతమ్ నాకు కొంచెం టైం కావాలని కసి అడిగినాడు అన్నమాట 5 మినిట్స్ అట్లా టైం అడిగిన తర్వాత ప్రియాంక వచ్చేసి ఇంకా చెప్తుందన్నమాట అమర్కి గౌతమ్ అన్న అని కసి చెప్తే గౌతమ్ ఆలోచించి ఇంకా సర్లే మొన్నటి నుంచి అంటున్నాడు కదా అమ్మారు ప్రియాంకని నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు గౌతమ్కి ఇచ్చినావని దాన్ని మనసులో పెట్టుకొని ఇంకా ఫోన్లే ప్రియాంకని ఎందుకు ఊకనే అనిపించాలని కసి గౌతమ్ ఆలోచించి గౌతమ్ వచ్చేసి అమ్మారికి ఇస్తాడమ్మడ అంటే 140 పాయింట్లు ఇంకా అమర్ నువ్వే తీసుకో కానీ ఇప్పటి నుంచి ప్రియాంకని నువ్వు ఏమనొద్దు పాయింట్లు పరంగైతే నువ్వు ఏమనొద్దనికసి చెప్తాడు ఇక్కడ వరకు కరెక్టే అమరు ఏమండు గౌతమ్ చెప్పింది గానీ కరెక్టే ఈ మధ్యలో వచ్చిన శోభా శెట్టికి ఏమొచ్చిందంటే మనకైతే అర్థం కాదు శోభా శెట్టి ఎంచేపున్న అమరుకు వచ్చే ఓట్లు నాకు రావాలనే ఇంటెన్షన్ లో ఉంది ఇప్పుడు మరి గౌతమ్ హైలైట్ అవుతాడు ప్రియాంక హైలైట్ అవుతాడేమో అనికసి నువ్వు ఇచ్చేది ఊకనే ఇస్తే అయిపోయా కదా ప్రియాంక ఇవ్వమని దానికే ఇచ్చాను అదల్ ఎందుకు అని కసి గౌతమ్ని అంటుందన్నమాట అమర్ ఎదురుగా అంటుంది మరి అమర్ ఎదురు ఇంకోటి ఏమంటుందంటే ప్రియాంకని నువ్వు ఇచ్చేదేమో పాయింట్లో మొన్న ఇచ్చింటే డైరెక్ట్ అయిపోయేది కానీ నువ్వు గౌతమ్కి ఇచ్చి మరి గౌతమ్ నుంచి అమర్కి ఇప్పించేది ఎందుకు అని కసి ఏమేమో మాట్లాడుతుంది ఆమెకు తెలిసిన విధంగా కానీ ఏదో అన్ని పాయింట్లో చూసుకుంటే మనకు మేలు జరిగింది అయితే అమర్కే జరిగింది ఎందుకంటే అమర్కే వచ్చినాయి పాయింట్లు అక్కడ ప్రియాంక పాయింట్లు వచ్చినా ఇక్కడ గౌతమ్ పాయింట్లు వచ్చినా అమర్కే వచ్చింది కానీ గౌతమ్ ఇక్కడ ఎందుకు ఆలోచించాడంటే ప్రతిసారి పాపం మన్నటి నుంచి ప్రియాంకని వీళ్ళిద్దరూ ఎత్తుపొడుస్తూనే ఉన్నారు అమర్ కూడా ఫ్రెండ్ అయ్యి కాసి నాకు ఇవ్వలేదు అని కాసి ప్రతిసారి అంటూనే ఉన్నాడు ప్రియాంకని అమరు ఇది నాకు తెలిసి కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఆలోచించండి ఈ లేకుంటే ఈ లేదు ఇంకాటికి ఒకసారి అనాలా నువ్వు ఫ్రెండ్ అయినాక నాకు ఈ లేదు నన్ను నమ్మలేదు అనొచ్చు తప్పులేదు కానీ ఇంకా దాన్ని వదిలేలా కానీ ప్రతిసారి ఒక 2-3 సార్లు పైన అని అంటాడు అమరు కానీ లే ఫోన్లే మన ఫ్రెండ్షే మాకు నమ్మలేరు అనక శివాజన్నతో అన్నాడు ప్రియాంకతో 2-3 సార్లు అన్నాడు ఇలా అనేసరికి ఎక్కడో ఒక బాధ ఉంటుంది ప్రియాంక కూడా సరే నన్ను ఏమో నన్ను క్యాప్టెన్ చేశాడు కాబట్టి నేను ఇచ్చాను కానీ వీళ్ళు ఏమి ఫ్రెండ్స్ అనికసి ఇచ్చింటే అదొక బాధ మీరు ఫ్రెండ్స్ మీరు చేసుకుంటారనికసి మనం అట్లా వ్యూవర్స్ కానీ చూసే ఆడియన్స్ కానీ చాలామంది అంటారు రేపు శనివారం కదా రేపు నాగార్జున సార్ కూడా అనొచ్చు మీరే మొన్న శనివారం కూడా అన్నాడు మీరే ఇచ్చుకుంటారు మీరే మీ ముగ్గురు ఒక గ్రూప్ గేమ్గా ఆడుతున్నారని అది కాదని ఒకసారి ప్రియాంక కెప్టెన్ అవ్వడానికి గౌతమ్ సహాయం చేసినాడు కాబట్టి గౌతమ్కి ఇచ్చింది దాంట్లో తప్పేం లేదు అది ఫ్రెండ్స్ ప్రతిసారి అనేదానికి గౌతమ్ కూడా ఏదో ఒక తెలియని ఒక బాధ కలిగి ఉంటుంది ఎందుకంటే నాకు ఇచ్చింది కాబట్టి ఆమె కొంచెం డిసప్పాయింట్గా ఫీల్ అవుతుంది వాళ్ళ అనే మాటల గురించి అనికసి బాధపడి అది మనసులో పెట్టుకొని ఇచ్చిండొచ్చు ఇచ్చేటప్పుడు కూడా అనే అనడంలో తప్పు లేదు అమర్కి ఇచ్చేటప్పుడు ఫోన్లేరా ఇప్పటి నుంచి అన్న ప్రియాంకను అనొద్దు పాయింట్లు పరంగా అనకని చెప్పాడు దానికి వచ్చేసి శోభా శెట్టి ఇంత ఫీల్ అయ్యే అవసరం లేదు ఇక్కడ అర్జున్ మాత్రం ఒప్పుకుని వచ్చాయా ఈ వారం కానీ ఎవరు ఒక పాయింట్ చేయకుండా ఆట వరకు పోయాడంటే చాలా గ్రేటు ఎందుకంటే అమరు కొన్ని గేమ్లో ఓడిపోయి ఉండొచ్చు కొన్ని గేమ్లో గెలిచిండు కానీ ఎవరు సపోర్ట్ లేకుండా ఎవరు పాయింట్లు ఇవ్వకుండా థర్డ్ ఏం లేదు ఇంకా సెకండ్ పొజిషన్లోకి పోయినట్టే ఎందుకంటే అమరు ప్రశాంత్ 2 ఈక్వల్ ఉన్నారు ఇద్దరు అదే నిన్ గేమ్ కాటకైతే
ఇప్పుడు చేంజ్ అయింది కదా, ఈరోజు ఆడిన గేమ్లో మాత్రం చేంజ్ అయింది. కానీ ఆడు వరకు పోయినాడు కదా గేముల్లో అర్జున్. అర్జున్ మాత్రం చాలా గ్రేట్ ఇటువరకు అయితే. ఇంకా నెక్స్ట్ గేమ్లు పెట్టినాడు ఈరోజు ప్రోమోలో గేమ్లు చూపించినాడు కదా, ఆ గేముల పరంగా అయితే అర్జున్కి ఎందుకో సపోర్ట్ చేసే విధంగా పెట్టినట్లున్నాడు గేమ్. అది ముగ్గురికి కలిసి ఒక బెల్ట్ వేసింటాడు, కింద అక్కడక్కడే జెండాలు పడేసింటారు, ఒక బుట్ట మాదిరి ఒక బాక్స్ పెట్టింటాడు. ఎవరైతే బలంగా లాక్కొని పోయి ఆ జెండాలు ఏరుకొని ఒక బుట్టలేకేస్తారో, ఎవరు ఎక్కువ జెండాలు ఆ బుట్టలేకేస్తారో వాళ్ళు విన్నారు. లాక్క అర్జున్ బాడీ ఉంది, హైట్ ఉన్నాడు, వీళ్ళిద్దరిని ఒకేసారి లాక్కొని పోయే సత్తా ఉంది అనమాట అర్జున్కి. అందుకోసం వీళ్ళిద్దరిని లాక్కొని వెళ్ళాడు, లాక్కొని వెళ్ళి జెండాలు పెట్టినాడు. అమారు కూడా కొన్ని పెట్టేసినాడు అనుకుంటా, ఒకటో రెండో పెట్టేసినాడు. ప్రశాంతంగా కాలేదు, ఎందుకంటే ప్రశాంత్ ఉండేదే ఇటు ఉన్నాడు, హైట్ పర్సనాలిటీ కాదు, కొంచెం బిగ్ బాస్లో వచ్చినాక కానీ కొంచెంగా మనిషి కానీ వీక్ అయినాడని వాళ్ళ నాయన వచ్చినప్పుడు కూడా చెప్పినాడు, కొంచెం వీక్ అయిండొచ్చు. కానీ ఇంకా వాళ్ళిద్దరు కాదని ప్రశాంత్ లాక్కొని పోయి జెండాలు పెట్టేంత సత్తా లేదనిపిస్తుంది నాకు. ఇది అంటే వాళ్ళిద్దరిని లాక్కొని పోయేంత లేదు, ఆ మనిషికి ఆ శక్తి లేదు, ఆ బలం లేదు, ఆ పర్సనాలిటీ లేదు బాడీ. ఇంకా వీళ్ళు ముగ్గురు లేకంటే అర్జున్ హైలైట్ ఈ విధంగా లాక్కొని పోయి దీంట్లో గెలిచినాడు. ఇంకోటి వచ్చేసి ఇక్కడ వచ్చేసి ప్రశాంత్ని తీసేసినారప్ప ఈ గేమ్ తర్వాత అనుకుంటా. సెకండ్ గేమ్ పెట్టినాడు పామ్ బుట్టలకి బాల్స్ వేయాలని. ఇక్కడ వచ్చేసి అమర్ అండ్ అర్జున్ ఇద్దరే ఉన్నారు, ఎందుకంటే ఇక్కడ ప్రశాంత్ ఒక జెండా కూడా వేయలేదని గేమ్ నుండి డిస్క్వాలిఫికేషన్ చేసినట్లున్నారు. తర్వాత నుండి వీళ్ళిద్దరు గేమ్ ఆడినారు అర్జున్ అండ్ అమర్. వీళ్ళిద్దరిలో మరి ఎవరు గెలిచినారో మనకి ప్రోమో విధంగా చూసుకుంటే అర్థం కాదు. ఒకసారి అమర్ ఫేస్లో బాగా వేసినట్లుంది, ఒకసారి అర్జున్ ఫేస్ చూస్తే అర్జున్ ఆ పామ్ నోట్లోకి బాల్స్ వేసినట్లుంది ఎక్కువ. మరి వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ వేసినారో తెలీదు. వీళ్ళిద్దరు మాత్రం ఈ గేమ్లో కానీ బాగా ఆడినారు. ఈ ఫ్రెండ్స్ టోటల్గా వచ్చేసి ఈరోజు జరిగిన దాంట్లో గౌతమ్ వెరీ గుడ్, గౌతము ప్రియాంక ఇచ్చింది కాబట్టి మరి ప్రియాంక అడిగింది కాబట్టి మరి వాపస్ ఇచ్చినట్లే ఉంది, ఇది మాత్రం ఎక్సలెంటు. తర్వాత వచ్చేసి అమరు ప్రతిసారి వాళ్ళని వీళ్ళని అడిగి పాయింట్లు తీసుకుంటే బాగుండదు. గేమ్ ఆడుతున్నాడు ఈ వారం, గేమ్ బాగానే ఆడినాడు, వెరీ గుడ్, కానీ ప్రతిసారి నాకు పాయింట్లు ఇవ్వండి పాయింట్లు ఇవ్వండి అని అడుక్కొని తీసుకోవడంలో చాలా చూసే వాళ్ళకి ఇబ్బందిగా ఉంది. ఏంటి గేమ్ ఆడకుండా ప్రతిసారి పాయింట్లు అడుక్కుంటూ అడుక్కొని తీసుకుంటాడు అని ఇలా ఉంది ఫ్రెండ్స్. మరి వీళ్ళిద్దరిలో నాకు తెలిసి అర్జునే విన్ అయినాడో అనుకుంటా, లేదు ప్రశాంత్ విన్ అయినాడో మనకి ఈరోజు ఎపిసోడ్ చూసి అర్థమవుతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి. ఇంకా లైక్ చేయలేకుండా వాళ్ళు లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయలేకుండా వాళ్ళు కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.